కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరం పార్టీ కార్యాలయం మాజీ మంత్రి దేవినేని ఉమాపై మైలవరం శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ నిప్పులు చెరిగారు. నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించడం చేతగాని అసమర్థుడు దేవినేని ఉమా అని విమర్శించారు. స్టేచర్ పెరిగిన నేచర్ పెరిగిన నాయకుడు దేవినేని ఉమా అని మైలవరం శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ విమర్శలు చేశారు. మైలవరం పార్టీ కార్యాలయం మీడియా సమావేశంలో మాట్లాడుతూ నోరు తెరిస్తే తప్పుడు మాటలు తప్పుడు ఆరోపణలు అని కృష్ణప్రసాద్ మండిపడ్డారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ పామర్తి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ అప్పిడి సత్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ జొన్నలగడ్డ గంగాధర్రావు, జెడ్పీటీసీ అభ్యర్థి స్వర్ణాల తిరుపతిరావు, పార్టీ నాయకులు చామల సీతారెడ్డి, కరీం తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం మీద ప్రేమ ఆప్యాయత ఆపేక్ష అన్ని పుట్టుకొచ్చినాయి. అది ఎంత పుట్టుకొచ్చినాయి అంటే అమరావతి వెళ్ళినా ఇక్కడే మైలవరమే, నందిగాం వెళ్ళినా మైలవరమే, లేదా ఇంకో చోటకి వెళ్ళినా మైలవరమే. ఎక్కడ ఏది చేసినా కూడా అల్టిమేట్గా తిరిగి కథ అంతా కూడా నా చుట్టూనే వస్తుంది. ఎవరు నిన్న సాయంత్రం మైలవరం ఆఫీసులో మాట్లాడతా మైలవరం 70 ఏళ్ల చరిత్రలో ఇట్ట కేసులు పెట్టిన వాళ్ళు కానీ పెట్టించిన వాళ్ళు కానీ ఎవరో లేరని చెప్తా ఉన్నాడు. నేను దేవినేని ఉమామహేశ్వర గారిని సూటిగా అడుగుతా ఉన్నా. నా దగ్గర నుంచి మొదలెట్టి నా ప్రచార రథం డ్రైవర్ దాకా ఒక్కొక్కళ్ళ మీద 12 ఏజ్ కేసులు 13 ఏజ్ కేసులు ఎవరు పెట్టించారు దేవినేని ఉమామహేశ్వర గారు అడుగుతున్నా. వసంత నాగేశ్వర గారి మీద కేసు ఎవరు పెట్టించారని నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ ప్రజలకు తెలియదా అని కూడా నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ ఈ 70 ఏళ్ల చరిత్రలో నేను పెట్టలేదు ఎవరు లేని సంస్కృతికి కృష్ణప్రసాద్ తెరదే లేపాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవినేని ఉమామహేశ్వర గారికి దురదృష్టం ఏంటంటే ప్రజలు తనని గమనించి చూస్తున్నారు, అసహించుకుంటున్నారని కూడా ఆయనకి మరి ఆలోచన తట్టకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే జరగనవన్నీ జరిగినట్టుగా ఇప్పుడు దేవినేని మన పాత్ర మన యొక్క క్యారెక్టరు ఒక్కొక్కళ్ళ దృష్టిలో ఒక్కో రకంగా ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు ఒకటి తీసుకుంటాం. కానీ దేవినేని ఉమామహేశ్వరరావు గారి కథనంలో నేనెప్పుడు నాది విలన్ రోలే, నేనెప్పుడు నా పాత్ర కాబట్టి ఆయన ఎప్పుడు నన్ను ఆ రకంగానే చిత్రించడానికి చూస్తాడు తప్పితే మంచిని చూడటానికి ఎప్పుడు ప్రయత్నించడు. పెట్టాడు ప్రజలు మనసు దోచుకున్నాను కాబట్టి నేను మైలవరం వీరప్రదయం అంట. నువ్వేమో పొరగొట్ట కలప ఎవరు కొట్టేశారు, హాస్పిటల్లో కలప ఎవరు కొట్టేశారు, మన కేసర బ్రిడ్జి మీద ఉన్న కలప ఎవరు అమ్ముకున్నారు మీకు తెలియకపోవచ్చు. అక్కడ కేసరలో పాత బ్రిడ్జి ఉంటే ఆ బ్రిడ్జి కలప అంతా కూడా మా ఇతగాడే బంగారులా చుట్టేసాడు, అమ్మేశాడు. ఇవన్నీ చేసి నువ్వు వీరప్పని ప్రజల కోసం పనిచేస్తున్నా, నేను ప్రజల వీరప్పని వాళ్ళ మనసుకి వీరప్పనికి రెండో కోణం, అది నీదేమో మొదటి కోణం కొట్టేసే కోణం. ఇది ఏదేమైనా ఆ రోజు నువ్వు అధికారంలో ఉండి జెండాలు కట్టనియకుండా బ్యానర్లు కట్టనియకుండా లేకపోతే మా మీద కేసులు పెట్టి అసలు ఆ రోజు సీఐ ఎవరు, పోలీస్ స్టేషన్లో బ్రైబులు ఇచ్చేవాడిని కేసులు పెట్టించింది ఎవరు, ఆ తర్వాత నువ్వు ఈ రోజు వరకు ఎవరు పెట్టించారు ఏం చేశారు సమాధానం చెప్పావా? దాంట్లో 4-5 పోలీస్ ఆఫీసర్లు బలైపోయారు, దానికి ఏమైనా సమాధానం చెప్పావా? నిన్న గ్రామంలో ఏదో స్వల్ప సంఘటన జరిగి వాళ్ళు దెబ్బలు తిన్న వాళ్ళు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసు వాళ్ళతో మాట్లాడుకొని వెనక్కి వాళ్ళు ఏదో దాన్ని జిరాక్స్ తీసుకుందాం జిరాక్స్ సెంటర్కి పోతే వాళ్ళని అన్యాయంగా నడి రోడ్డు మీద పెట్టి కొట్టడం, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవటం, అది ప్రజలందరూ చూశారు. ఆ వీడియోలు కూడా బయటకు వస్తాయి, వాస్తవాలన్నీ వెలికి వస్తాయి. ఇద్దరికి ఇచ్చే ఫ్రాక్చర్స్ అయ్యి 10 మంది గాయపడి అటుపక్క పైపైన తోపులాట్లో ఇది వీళ్ళ ఆత్మరక్షణ దాంట్లో భాగంగా ఒక 2-3 గాయాలైతే మొగును కొట్టి మొగసాలకి ఎక్కిన సామెతగా కొట్టి కృష్ణప్రసాద్ ఇది ఇచ్చాడు కాబట్టి వాళ్ళు కొట్టారని చెప్పి మాట్లాడుతున్నామంటే ఇంతమంది చూస్తున్న అందరికీ తెలిసిన సంఘటనలు ఎక్కడికే తెలిసినట్టు వాటిని మసిపూసి మారేడుగా వేయాలనుకోవటం నీకే చెల్లింది దేవినేని ఉమామహేశ్వరరావు. ఈ ప్రపంచంలో నీలాగా నిస్సిగ్గుగా ఉన్నదాన్ని కాదని అయినదాన్ని కాదని ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పాలంటే అసలు దానికి సరిసాటి పరిపాటి నీకు ఈ ప్రపంచం అవ్వరాడు. నువ్వు అట్లాంటివి చెప్పగలిగింది నీ కులపత్రిక మన కులపత్రిక నీ ఆంధ్రజ్యోతి పత్రమే. ఎందుకంటే నిన్న చెప్పాను మైలవరం నడిబొడ్డులో పత్రికా సోదరులు పెట్టేదానికి నేను వస్తానని, నేను సిద్ధమని, అక్కడికి వచ్చి వాస్తవాలు మనం ప్రజా సమక్షంలో తెలుసుకుందామని విజేటికి రాని దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పిందే చెప్పి పదే చెప్పి తన పత్రికలతో ప్రచారం చేయించి లబ్ధి పొందాలనుకుంటున్నాం. ఏది సాధ్యపడదు దేవినేని ఉమామహేశ్వరరావు. 2024 ఎన్నికలే గీటురాయి అక్కడ జరగబోయేదే అంతిమ నిర్ణయం కాబట్టి అప్పుడు దాకా నువ్వేని మాట్లాడినా ఎందుకంటే ప్రతిపక్షంగా ఉండి నిర్మాణాత్మకమైన పాత్ర పోషించడం చేత గాని అసమర్థుడు నీకు వయసు వచ్చినా బుద్ధి రాని వ్యక్తి నువ్వు స్టేచర్ పెరిగినా నేచర్ పెరగని వ్యక్తి నువ్వు కాబట్టి నీకు ప్రజలే కాలమే సమాధానం చెప్తుందని చెప్పి ఈ మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి నన్ను ఎవరైతే గెలిపించిన నా ఈ మైలవరం నియోజకవర్గ ప్రజలు ఉన్నారో నేను వాళ్ళకి చెప్తా ఉన్నాను మీ అభివృద్ధి కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మీ అందరి క్షేమం కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు మీ అందరికి అందేటట్టుగా నిరంతరం ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను పనిచేస్తానే ఉంటాను ఇట్లాంటి వెకిలి పనికి మాలిన చేతగాని అసమర్థపు మాజీలకి మీరే బుద్ధి చెప్పండి గుణపాఠం చెప్పండి మన షాబాదు జక్కంపూడిలో జరిగిందే ఇతనికి మళ్ళీ మళ్ళీ పునరావృతం కావాలి ప్రశ్నించడం అతను ఒక్కడ హక్కు అనుకుంటున్నాడు ప్రశ్నించే హక్కు మీ అందరూ కూడా ఉంటుంది అనేది అతనికి తెలియజెప్పండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను పిలిపించుకున్నారు మాకున్న ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఏంటి నిన్న సాయంత్రం మాట్లాడుతూ ఉన్నాడు వాలంటీర్లు వేసుకుని తిరుగుతున్నాడు వాలంటీర్లు వెనక ఎందుకు తిరగాలని వాలంటీర్ని ప్రజలకు జవాబుదారీతనం చేస్తా ఉన్నా నేను ప్రజల దగ్గరికి తీసుకెళ్తా ఉన్నా వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారు లేదు ప్రజలు అడిగి తెలుసుకుంటా ఉన్నా మీ జనభూమి కమిటీలు లాంటి వాలంటీర్ వ్యవస్థ కాబట్టి ఇప్పుడు నీ కుల పత్రిక రాసినా నీ పత్రిక రాసినా నువ్వు చెప్పి రాపించినా ఆంధ్రజ్యోతి పత్రిక అనేది అక్కడ ఒక డస్కు పాలు బీడు ఏముండదు ఈ సోషల్ మీడియాలో సింగు ఏమైతే వార్తలు పెడతాడో అక్కడ ఆంధ్రజ్యోతి పత్రికలో పెట్టేది కూడా సింగే మనోడి భావజాలం ఏముందో అదే రాసి పెడతాడు అదే రాస్తారు వాళ్ళు అదే ప్రచురింపబడుతుంది అట్లాగే విలేకరులందరూ కూడా ప్రత్యేకంగా ఎవరు లేరు ఆంధ్రజ్యోతికి వీళ్ళ పేరుకి ఇక్కడ ఉన్నా వీళ్ళు రాసింది వాళ్ళు అక్కడ రాయరు ఇక్కడ వీళ్ళు చెప్పిందే వాళ్ళు అక్కడ చేయించరు అంతేకాకుండా గంటా నవీన్ మీద నేనేదో చేయించానని చెప్తున్నాడు నేను పలు సందర్భాల్లో చెప్పాను వాడు కుటుంబ సభ్యులు చెప్పాలా పోలీసు వాళ్ళు చెప్పాలా చనిపోయిన కుర్రోడు పాపం గంటా నవీన్ స్నేహితులు చెప్పాలా అతని సన్నిహితులు చెప్పాలా నందిగాంలో ఉన్న మీడియా చెప్పాలా ఇతగాడు ఒక 100 చోట్ల మాట్లాడుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా మైలవరం చనిపోయిన దివంగత ఆంధ్రజ్యోతి ఇక్కడ విలేకరే రాధాకృష్ణ గారి మృతికి కారకులు ఎవరు నువ్వు కాదా ఆయన ఉద్యోగం బిగించింది ఎంతమంది ఉద్యోగస్తులు ఆంధ్రజ్యోతి పత్రికలో పనిచేసే వాళ్ళని తనకు అనుకూలంగా తను చెప్పిందే రాయకపోతే నువ్వు ఉద్యోగాలు బిగించావు ఎవరు తెలియదు.